హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. నేను బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా చిన్ని వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసండి, చిన్న షాపింగ్ చేసినానండి. మన ఇంట్లో నా ఫంక్షన్ ఉంది, చిన్న ఫంక్షన్ అని మీకు చెప్పినాను కదా. నేను ఆ ఫంక్షన్ కోసం చీరకి వెళ్ళానండి. అక్కడ ఫంక్షన్ కోసం ఒక చీర కొనుక్కున్నాను, కానీ నాకు కూడా కొన్ని ఒక మూడు నాలుగు చీరలు మంచిగా తక్కువ రేట్లోన బాగా అందంగా ఉన్నాయని తీసుకున్నానండి. అవి మీతో చూపించి తర్వాత గోల్డ్ కూడా అండి నా దగ్గర చిన్న చిన్న తక్కువ ధర తక్కువ బంగారుతోన మనం ఎట్లా చేయాల బంగారం అనేది మీకు చూపిస్తానండి. నా దగ్గర ఉన్నాయన్నమాట, అవన్నీ కొన్ని కొన్ని వస్తువులు ఉన్నాయన్నమాట. సింపుల్గా డిజైన్ మనకి చాలా బాగున్నాయండి, అది మీకు చూపిద్దామని ఈరోజు నేను వీడియో చేస్తాను. సింపుల్గా పాపిడి బిళ్ళలు కానీ చిన్న నక్లీస్ కానీ నా దగ్గర ఉన్నాయండి కొన్ని చూపిళ్ళని ఈరోజు వీడియో చేద్దామని కూర్చున్నాను. ఎవరికైనా మన చదువుకునే అమ్మాయిలకైనా ఎవరికైనా అవి బాగా ఉంటాయండి. పాపిడి బిళ్ళలు నక్లీస్ కొన్ని ఉన్నాయండి నా దగ్గర, మీకు చూపించాలా. ఎవరికైనా ఇవి యూజ్ అవుతాయేమో, ఇలా చేయించుకుంటారేమో అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశానండి. మళ్ళీ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా, నేను చీరలు ఎలాంటివి తెచ్చుకున్నానో మా ఫంక్షన్కి అది చూపిస్తానండి మీకు చీరలు. మీకు ఎవరికైనా నచ్చుతుందేమో నేను వీడియోలలో చూపిస్తాను చూడండి. మా రెండు మూడు సార్లు ఒక వీడియో చూపించినాను ఆ షాప్లోనే అండి, వేరే షాప్ ఏం కాదు, అదే షాప్లోనే ఈ చీరలు కూడా కొన్నేది. డైలీ నేను అక్కడికే వెళ్తూ ఉంటానండి. ఆ షాప్లోనే మంచి కనబడింటే తక్కువ రేట్లోనే బాగున్నాయి, ఇది చూపిస్తాను. ఆల్రెడీ మేము ఓపెన్ చేసి చూసుకున్నామండి ఇవి ఎలా ఉన్నాయి అని. పిల్లలు ఉన్నారు కదా ఇంట్లోన, బాగుంది అండి. ఇది ఎందుకు ఇలా నచ్చిందండి, ఇలా అంచుంది కదా. ఇట్లా మన పప్పులో పసుపు నిమ్మ పండు కలర్ అంటాం కదా, నిమ్మ పండు కలర్ కాదండి, ఇది పప్పులో పసుపు. బాగుందండి, ఇది వచ్చేసి పింక్ కలరు, బాగుంది కదా, అందుకనే తీసుకున్నా. గుడ్డ కూడా చాలా బాగుందండి, స్మూత్గా క్లాత్ కూడా బాగుందండి. ఇది వచ్చేసి మన గంజి టైప్ లాగా ఉంటుందండి చీర, కానీ కాదు, మనం కట్టుకుంటే అలాగే ఉంటుంది అన్నమాట. ఇలాగ స్మూత్గా లేకోకుండా బాగుంటుందండి, చాలా బాగుందండి చీర మటుకు. బ్లౌజ్ వచ్చేసి తీసేసినాను, ఇలా ఎల్లో కలర్లో ఉంది, అదే పప్పులో పసుపు అంటాను కదా ఆ కలర్ అండి. ఈ కలర్ వచ్చేసింది బ్లౌజ్, బాగుందండి చీర, అదే తక్కువ రేట్ అంటాను కదండి. రేట్ వచ్చేసి ఇది 300 అండి, ఏమి ఎక్కువేం కాదు, 300 శారీ, కానీ చాలా బాగుందండి. ఇది ఒకటి కదండి, ఇలాగ ఒకటి, కానీ చీర మటుకు చాలా బాగుందండి, ఎవరైనా కట్టుకోండి బాగుంటుంది, ఏ వయసు వాళ్ళకైనా బాగుంటుంది. ఇది ఒక చీర, ఇంకోటి వచ్చేసి ఇదండి, మన అమ్మాయిలకైనా, మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు ఆడపిల్లలు, చిన్న అమ్మాయికైనా పెద్ద అమ్మాయికైనా సింపుల్గా చాలా సూపర్గా ఉందండి. సింపుల్గా అన్ని కలర్లు ఉన్నాయి చూడండి, దీంట్లోన అన్ని కలర్లు ఉన్నాయి. ప్యారెట్ గ్రీన్ ఉంది, నిమ్మపండు కలర్ ఉంది, ఆరెంజ్ కలర్ ఉంది, అన్ని కలర్లు ఉన్నాయి చూడండి, ఒక 4 కలర్లు ఉన్నాయి. ఇదిగోండి, ఇలాగ మళ్ళీ చిన్నగా బాగుందండి శారీ కలరు. మనం పిల్లోళ్ళకి కాలేజీ కట్టకపోయేకైనా సింపుల్గా ఏదైనా ఫంక్షన్లో ఉన్నప్పుడు చాలా బాగుంటుందండి ఈ చీర, స్మూత్గా. అందుకనే అండి పోయింటే ఇంకా బాగా నచ్చినాయి, దసరాకు పండగకు వచ్చింటాయి కదా, అలా బాగున్నాయండి. ఇది ఒక చీర, ఎవరికైనా యూజ్ అవుతుందేమో బాగున్నాయని చూపిస్తాను. ఇది కూడా అంతేనండి, సేమ్ రేటే, అప్పుడు ఫస్ట్ చూపించిన చీర ఎంతనే, ఇది కూడా 300, పెద్ద రేట్ ఏం కాదండి.
బాంట డైలీ యూజ్కు ఇప్పుడు మన నేను వీడియోలు కట్టుకోనికైనా పిల్లలు కట్టుకోనికైనా చాలా చాలా బాగుంటాయండి. అది కలర్ కూడా బాగుంది కదండి. మన ఈ ఇలాంటి కలర్లు కట్టుకొని దేవునికి పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. దీని బ్లౌజ్ కూడా ఇది ప్యారెట్ గ్రీన్ వచ్చిందండి. ఇంకో శారీ వచ్చేసి ఇదండి. ఇది చూడండి సూపర్ ఉంది. నాకైతే భలే నచ్చిందండి ఈ చీర. చాలా బాగుందండి ఈ చీర. చాలా బాగుందండి చీర ఇది మటుకు. ఇప్పుడు చూపించండి రెండు దాంట్లో కంటే ఇది ఇంకా హైలైట్ అండి. చాలా బాగుంది ఈ చీర చూడండి. సూపర్ ఉంది ఇది. ఇట్లా ఆనంద కలరు అంతా ఇది వెరైటీ ఉందండి. చీర అంతా చాలా బాగుంది. చీర మటుకు నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా కనపడుతుందో తెలియదు కానీ నాకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా బాగుంది. అంతా ఇలాగే ఉందండి. మన కొంగు అంతా ఇలాగే ఉంది. ఇట్లా ఇటు చూడండి. ఇదొకటండి. ఇది మూడు చీరలండి. వీటికి ఇంకొకటి ఉంది. ఇదిగోండి ఇదొకటి. ఇది కానీ బాగుందండి. ఇది కానీ దానికంటే ఇది కూడా బాగుంది. ఇది ఒక కలర్ అండి. బిస్కెట్ కలరు. బిస్కెట్ కలర్కి రెడ్ కలరు నసీం కలరు ఇలాగ అంచు వచ్చింది. ఇలా మరి తర్వాత ఇది వచ్చేసి ఇలా వచ్చింది. ఇది ఒక చీర అండి. ఇవండి సింపుల్గా ఉన్నాయి. మన వీడియోలకైనా బాగుంటాయి, మన పిల్లలు కట్టుకోనికైనా బాగుంటాయి అని తీసుకున్నానండి. ఎవరికైనా యూజ్ అవుతాయేమో. మన దసరా పండుగకి వచ్చింది అంటే నేను దసరా పండుగకి అయితే షాపింగ్ చేయలేదండి. పండుగ అయిపోయినాక అదే చెప్తాను కదా, ఫంక్షన్ ఉంది ఇంట్లోన. ఫంక్షన్ కోసమని చిన్న ఫంక్షన్ అండి, ఏం పెద్దగా కాదు, చిన్న ఫంక్షన్ అనమాట. శారీ కోసం పోయినట్టే ఇవి కనపడినాయి. ఇది తెచ్చేసుకున్నాను. ఆ ఫంక్షన్ చీర మళ్ళీ చూపిస్తానులేండి. ఫంక్షన్లోనే చూపిస్తాను డైరెక్ట్. అదే అండి, మీకు ఇందాక గోల్డ్ గురించి చెప్పినా కదండి. గోల్డ్ అయితే చాలా చాలా యూజ్ అవుతుందండి. ఎవరికైనా కానీ బాగా సింపుల్గా ఏ వయసు అమ్మాయిలకైనా ఏ వయసు వాళ్ళకైనా కానీ భలే ఉంటుందండి. ఇలా పాపిడి బిళ్ళ తక్కువగా చూపిస్తున్నా. ఇదిగోండి పాపిడి బిళ్ళ కనపడుతుందండి. చాలా బాగుందండి. చాలా చాలా మన ఫంక్షన్లకి రిసెప్షన్లకి పెళ్ళిళ్ళకి ఏమిటికైనా చాలా బాగుందండి. ఇలా సింపుల్గా పెద్దగా లేకోకుండా మన పాపిడి పిల్ల పెట్టుకున్నామంటే పెట్టుకున్నాం అన్నట్టుగా. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో. బంగారు చేయించుకుంటే పాపిడి పిల్లలు కానీ శంపశారళ్ళు కానీ బంగారు వేసుకుంటారు కదండి. నేను చేయించింటినండి. ఇట్లా చీర ఒకటండి, పెద్ద అమ్మాయికి ఒకటి, చిన్న అమ్మాయికి ఒకటి. ఇదిగా ఇదిగోండి కనపడుతుండీ. రెండు పెద్ద అమ్మాయికి ఒకటి, చిన్న అమ్మాయికి ఒకటి చేయించింటారండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో. చాలా బాగుంటాయండి పాపిడి. సింపుల్గా కాలేజీ అమ్మాయిలకైతే ఇంకా సూపర్గా ఉంటాయి ఇవి. మనకైనా బాగుంటాయండి, మన పెళ్ళిళ్ళకి ఏమిటికైనా ఫంక్షన్లకైనా ఏమిటికైనా బాగుంటాయండి. అమ్మాయిలకైనా మనకైనా పిల్లలకి చేయించింటినండి. పెద్ద అమ్మాయి ఒకటి, చిన్న అమ్మాయి ఒకటి. ఏ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వేసుకుంటూ అంటారు. ఇది 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 ఆ అమ్మాయికి ఇది అమ్మాయికి అని ఏం లేదు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు వేసుకుంటూ అంటారండి. బాగున్నాయండి. మీకు యూజ్ అవుతుందేమో చూపిస్తానండి. నా చేయించింది ఇంటిని చాలా బాగుంటాయండి. చాలా చాలా బాగుంటాయి. ఈ పాపిడి పిల్లలు కదండి. తర్వాత ఇది వండి దండ. ఇదైతే ఇంకా మరీ సింపుల్ అండి. మన గోల్డ్ వచ్చేసి ఇక్కడ మాత్రమే. దీని కమ్మలు కూడా ఉన్నాయండి. కమ్మలు మన డాలడ్ రెండు ఒకటే. మనకి బంగారం అంతా ఇక్కడే ఉంటుందండి. ఇక్కడ ఏ ఉండదు. ఇవి వచ్చేసి మంచి ముత్యాలండి. పూసలు చాలా మంచివండి ఇవి.
మనకి వేసుకుంటే కూడా మంచిది కదండి, మంచి ముత్యాలు వేసుకోవడం వల్ల కూడా మనకి మంచి జరుగుతుంది కదా. మనకి బంగారం అనేది ఈ డాలర్లోన ఈ కమ్మలోనే ఉంటుంది. చూడండి బాగుంది, చాలా బాగుంటుందండి ఇది. మనకైతే ఇక పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్లకైనా ఎంగేజ్మెంట్లకైనా సూపర్గా ఉంటుందండి. బంగారం అంతా ఇక్కడే ఉంటుందండి, ఇక్కడే ఉండదు కదండి. ఇక్కడ ఇవి వచ్చేసి మంచి ముత్యాలు అన్నమాట. ఏమంటారంటే అండి, మా జేజ్ వేసుకునేదండి నానా పథకం అని, ఎప్పుడు మా జేజ్ వేసుకుంటా ఉంటుందండి. అలా ఉంది ఇది. మీకు ఎవరికైనా బాగా గోల్డ్ కొనాలనుకుంటే ఇట్లా సింపుల్గా బాగుంటుంది అని చూపిస్తానండి. ఇది ఆల్రెడీ ఒకటి ఉందండి ఇది. ఎవరికైనా చేయించుకోవాలనుకుంటే సింపుల్గా గోల్డ్ అనేది ఇక్కడ మాత్రమే ఉంటుంది, ఇక్కడంతా ఏమి. ఈ మంచి ముత్యాలు ఇదండి, ఇది ఒక దండ కమ్మలు. ఇదిగోండి నచ్చినాయండి, ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూపిస్తానండి. ఇవన్నీ గుర్తొచ్చినాయి, ఇప్పుడు ఫంక్షన్ అని అంటున్నా కదా, ఇవన్నీ గుర్తొచ్చి చూపిస్తానండి. ఇంకోటి అండి సింపుల్గా నక్లీస్ అండి. ఇదిగోండి సింపుల్గా ఏం పెద్దగా లేకోకుండా మనం మెల్లో నక్లీస్ ఉండాలా అనుకుంటాము, కొంతమందికి ఇష్టం ఉండదు అనమాట పెద్దగా వేసుకోనికి. ఇదైతే సింపుల్గా బాగుంటుందండి. ఇదిగోండి ఇంకా ఉన్నాయండి, మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా వీడియోలో చూపిస్తానండి. వీటికి సార్లు ఇవి ఇంకా ఉన్నాయి, మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను ఇంకో వీడియోలో చూపిస్తా. నావి కమ్మలు నక్లీస్ మా అమ్మోళ్ళు పెట్టినంతా బంగారు ఏమేమి పెట్టినదంతా మళ్ళీ చూపిస్తాను. ప్రస్తుతానికి ఇవి పిల్లలకి చేయించింది ఏంటిని ఇది వచ్చేసి బంగారు ఎక్కువ ఉండదండి, మనకి తగ్గట్టుగానే ఉంటుంది. ఏమంత తూగం అనిపించదు, బరువు అనిపించదు, ఏమనిపించదు, మనకి అంత బరువు పని కూడా ఉండదు అనమాట. బంగారు కొనాలని కూడా తక్కువగా ఉంటుంది అనమాట. ఇది ఈ నక్లీస్ అండి, పాపిడి పిల్లలు నక్లీస్ ఆ దండ ఇవండి. మళ్ళీ ఇంకోసారి నావన్నీ చూపిస్తానండి, నా బంగారు అంతా ఇంకోసారి చూపిస్తాను. ఇవండి చీరల షాపింగ్, ఈ నగలు. నచ్చిందే అండి వీడియో, ఎవరికైనా యూజ్ అవుతుందేమో బంగారు కొనేటోళ్ళకి. సింపుల్గా పాపిడి పిల్లలు శంపశారళ్ళు ఇవన్నీ బిల్లలు ఇవన్నీ కొంటుంటారు కదండి పిల్లల కోసం అని, పెళ్ళిళ్ళకి దానిలోకి దీనిలో కొనుక్కుంటుంటారు కదా. ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూపిస్తానండి, నా బంగారం అంతా నీకు మళ్ళీ చూపిస్తానండి ఇంకో వీడియోలోనా. ఇంతే అండి వీడియో, నచ్చిందే అండి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఇంతే అండి వీడియో, మరిన్ని కొత్త వీడియోలతో మీకు యూజ్ఫుల్ వీడియోలతో మళ్ళీ వస్తానండి. బాయ్ అండి.